ఓకే అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వాయిస్ క్లారిటీ ఉందా? 12 మెంబర్స్ ఉన్నారు. గాయత్రి, గౌతమ్, హర్షిత, ప్రజ్ఞ, సంతోష్, శ్రీకాంత్. ఒకసారి వాయిస్ క్లారిటీ ఉందమ్మా, కన్ఫర్మ్ చేయండి. స్టార్ట్ చేద్దాం. ఆడియో వీడియో రెండు క్లారిటీ ఉంటే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గ్రూప్ 2 కోచింగ్ అమ్మ. గ్రూప్ 2 ఇందులో సిఏ పీపుల్ ఉన్నారు, సిఎంఏ పీపుల్ కూడా ఉన్నారు. సో ఇద్దరికి కామన్గా ఉండేది ఏంటంటే, నేను డీల్ చేసేది ఏంటంటే ఇద్దరికి కామన్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, సిఎంఏ ఇంటర్ అలాగే సిఏ ఇంటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ నా గురించి ఇంట్రడక్షన్ ఏంటంటే, దిస్ ఈజ్ సాయి కుమార్ ఫ్రమ్ టార్గెట్ అకాడమీ, హ్యావింగ్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ సిఏ, సిఎంఏ, ఏసీసీఏ, యుఎస్ఏ సిఎంఏ అట్ వేరియస్ లెవెల్స్. సో యాజ్ యూ ఆల్ నో, టార్గెట్ అకాడమీలో మన ఓన్లీ సిఏ సిఎంఏ కోచింగ్సే కాదు, ఇంటర్నేషనల్ కోర్సెస్ అయిన మన సిఎంఏ యుఎస్ఏ అలాగే ఏసీసీఏ కోర్సెస్ కూడా మనం ఆఫర్ చేస్తాం. సో వీటిలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీకు సంబంధించినంత వరకు మేజర్ పార్ట్ని నేనే డీల్ చేస్తాను. సో ఇది బేసికలీ నా గురించి ఇంట్రడక్షన్. అండ్ ఇన్స్టిట్యూట్ గురించి అయితే మీకు ఆల్రెడీ చెప్పుంటారు, మనం ఆఫర్ చేసేటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, బేసికలీ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు బేసిక్ ప్రియాంబుల్ రిగార్డింగ్ ఇన్స్టిట్యూట్ అంతే, ఎక్కువ ఏం చెప్పను. ఇక్కడ మీకు దొరికేటువంటి యునిక్ సర్వీసెస్ ఏంటనేది. సో యునిక్నెస్కి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వి నీడ్ టు డిస్కస్ ఈజ్ రికార్డింగ్స్ అమ్మ. రికార్డింగ్స్ని స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నారంటే, ఆఫ్ కోర్స్ మీకు ముందు క్లాసెస్ జరిగాయి, ఆ ముందు క్లాసెస్లో మరి ఫ్యాకల్టీ చెప్పారో లేదో నాకు తెలియదు. సో ఒక 2 మినిట్స్ దాని గురించి మాట్లాడి వదిలేద్దాం. ఇది ఫస్ట్ క్లాసే, మళ్ళీ మళ్ళీ చెప్పం ఇది, ఓకేనా? సో బేసిక్స్ అంటే ఇప్పుడు యూనిక్నెస్ గురించి మాట్లాడుకుంటే, మీరు వేరే ఇన్స్టిట్యూట్స్ ఏవైనా తీసుకున్నా, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా మాట్లాడుకుంటే ఎవరు కూడా అన్లిమిటెడ్ యాక్సెస్తో రికార్డింగ్స్ని ప్రొవైడ్ చేయరమ్మ. అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇది January 2024, మీరు కమింగ్ మే అటెంప్ట్కో జూన్ అటెంప్ట్కో, సిఏ వాళ్ళైతే మే అటెంప్ట్, సిఎంఏ వాళ్ళైతే జూన్ అటెంప్ట్, అంతేగా. ఆర్ ఎల్స్ నవంబర్ అటెంప్ట్కో డిసెంబర్ అటెంప్ట్కో, సిఏ వాళ్ళైతే అగైన్ నవంబర్ అటెంప్ట్, సిఎంఏ వాళ్ళైతే డిసెంబర్ అటెంప్ట్. దీని కోచింగ్కి జాయిన్ అయి ఉండిన వాళ్ళు ఉంటారు. కొంతమంది మే జూన్లో రాస్తారు, కొంతమంది నవంబర్ డిసెంబర్లో రాస్తారమ్మా, ఎవరి ప్రయారిటీ వాళ్ళది. లాంగ్ టర్మ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు నవంబర్ డిసెంబర్ వరకు ప్లాన్ చేసుకుంటారు, లేదు పర్లేదు గ్రూప్ ఐడియా ఉంది నాకు బేసిక్స్ తెలుసు అనుకునే వాళ్ళు మే జూన్లో ప్లాన్ చేసుకుంటారు. సో ఈ మే జూన్లో మీరు ఎగ్జామ్ రాశారనుకోండి, వన్స్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ రికార్డింగ్స్ ఆగిపోతాయా? Question number 1. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎ బిగ్ నో. ఆగు. ఒకవేళ మీరు ఎగ్జామ్ పాస్ అయితే రికార్డింగ్స్తో మీకు పని లేదు, అప్పుడు ఎవరు యాక్సెస్? ఎందుకని, మీరు క్లియర్ చేసేసారు కాబట్టి. ఒకవేళ అన్ఫార్చునేట్లీ బై వాట్స్ ఎవర్ రీజన్ కొంతమందికి అగ్రిగేట్లో ఆగిపోవడం జరుగుతుంది, కొంతమందికి అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక్క సబ్జెక్ట్ ఏదో ఒకటి ఆగిపోవడం జరుగుతుంది, ఇట్లా వాట్స్ ఎవర్ రీజన్ గ్రూప్ కనుక కంప్లీట్ కాకపోతే అప్పుడు కూడా మనం రికార్డింగ్స్ కంటిన్యూ చేయడం జరుగుతుందమ్మా. మీరు అంటిల్ అండ్ అన్లెస్ గ్రూప్ మొత్తం క్లియర్ చేసేదాకా మీకు రికార్డింగ్స్ అనేవి వితౌట్ హెసిటేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. Point number 1. ఈ పాయింట్ని ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ కరికులం తీసుకున్నా, వాళ్ళ మెథడాలజీస్ తీసుకున్నా, రికార్డింగ్స్ పక్కన, యాక్సెస్ గురించి పక్కన పెట్టండి, రికార్డింగ్స్ యాక్సెస్ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వ్యూయర్షిప్ మీదే లిమిట్ పెడతారు. సార్ వ్యూయర్షిప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉందమ్మా,
క్యాపిటల్ బడ్జెటింగ్ లెక్చర్ నెంబర్ 12 ఉంది. నీకు ఆ లెక్చర్ నువ్వు వింటున్నావు, వింటూ వింటూ సగం విన్నావు, సగం మధ్యలో నిద్ర వచ్చి పడుకుని పోయావు, లేదా ఏదో పని వచ్చి బయటకు వెళ్ళిపోయావు పాజ్ చేసి. ఇప్పుడు ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఆ వీడియో స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ జరిగిందో, యాక్చువల్గా సర్వర్లో అది ఎలా రికార్డ్ అవుతుంది అంటే వ్యూడ్ 1 టైమ్ అని రికార్డ్ అవుతుంది. అంటే ఆ వీడియోని మీరు చూసేసినట్టే కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియోని మీరు ఒకసారి చూసేశారు, మీరు అందులో ఫార్వర్డ్లు చేశారా, 1x స్పీడ్లో చూసారా, 2x స్పీడ్లో చూసారా, ఇది అంతా సంబంధం లేదు. మోర్ దాన్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఆ వీడియో రన్ అయిందంటే ఇంకా వీడియో మీరు చూసేసినట్టే వ్యూడ్ 1 టైం. దీని ప్రామినెన్స్ ఏంటి? ఎప్పుడైతే మీరు ఆ వీడియో ఒకసారి చూసేసారో, రెండోసారికి అది రాకపోవచ్చు. ఎప్పుడంటే వ్యూయర్షిప్ లిమిట్ మీద 1 అని పెట్టినప్పుడు. కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే, ఎక్కడేనమ్మా, ఎక్కడో నేను నార్త్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ గురించి నేను మాట్లాడట్లేదు, మన సౌత్ ఇండియాలోనే దట్టు మన లోకల్గా ఉన్న ఇన్స్టిట్యూట్స్లోనే వాళ్ళు వ్యూయర్షిప్ లిమిట్స్ 3 పెడతారమ్మా. అంటే ఒక వీడియోని నువ్వు మ్యాక్స్ టు మ్యాక్స్ 3 టైమ్స్ మాత్రమే చూడగలవు. ఇప్పుడు స్టూడెంట్ ఉంటారమ్మా, స్టూడెంట్ కొంతమంది ఎలా ఉంటారంటే క్విక్ లెర్నర్స్ ఉంటారు. క్విక్ లెర్నర్స్ అంటే వాళ్ళకి ఒకసారి చెప్పగానే అర్థమైపోతుంది, దే విల్ గ్రాస్ప్ ఇన్ ఏ క్విక్ వే, చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు. ఇంకొంతమంది ఉంటారమ్మా వాళ్ళకి అంత క్విక్ లెర్నింగ్ ఉండదు, వాళ్ళకి ఎలా అంటే 1-2 సార్లు లేదా 3 సార్లు విన్న తర్వాత, అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. మరి ఇప్పుడు నువ్వు అందరికీ కామన్గా లిమిట్ పెడితే హౌ ఫార్ ఇట్ ఈస్ జెన్యున్, అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇక్కడ టార్గెట్ అకాడమీలో మీకు ప్రొవైడ్ చేసే వీడియోస్, మన క్లాసెస్ రికార్డ్ చేస్తారు కదమ్మా, ఆ రికార్డ్ చేసినవి నెక్స్ట్ రోజు మీకు అప్లోడ్ చేస్తారు కదా, ఆ యాక్సెస్ మీద ఎలాంటి వ్యూయర్షిప్ లిమిట్స్ లేవు. వ్యూయర్షిప్ లిమిట్స్ లేవంటే నువ్వు 1-10 సార్లు 20 సార్లు 30 నీ ఓపిక, నువ్వు ఎన్ని సార్లు కావాలంటే అన్నిసార్లు ఆ వీడియోని చూడొచ్చు. కాకపోతే అక్కడ ఉండేటువంటి గైడ్ లైన్స్ కొన్ని ఉంటాయి, స్క్రీన్ రికార్డ్ చేయడం, స్క్రీన్ షాట్స్ తీయడం అట్లాంటివి చేయకూడదు అంతే. మిగిలినవన్నీ నువ్వు చేయొచ్చు. ఫార్వర్డ్గా ఆప్షన్ ఉంటుంది, బ్యాక్వర్డ్ ఆప్షన్ ఉంటుంది, స్పీడ్ లిమిట్ ఉంటుంది, 0.75x, 0.5x, 0.25x చూడొచ్చు. ఫాస్ట్గా చూడాలనుకుంటే 1.5x, 2x అట్లా చూడొచ్చు. వ్యూయర్షిప్ మీద లిమిట్స్ ఏవీ లేవు. దిస్ ఈజ్ రికార్డింగ్స్ గురించి నేను చెప్పాలనుకున్న ఒక యునిక్ ఐటెం. మీకు యునిక్నెస్ అంటే తెలుసుగా, మన దగ్గర ఉన్నది వేరే వాళ్ళ దగ్గర లేనిది. మన దగ్గర ఉన్నది అదొకటి, పాయింట్ నెంబర్ 1. ఇది ఒక్కటేనా సార్? నో, అవలేదు ఇంకా. రెండవది, మరి రికార్డింగ్స్కి మీకు యాక్సెస్ ఇచ్చినంత మాత్రాన ఆన్లైన్ క్లాసెస్కి యాక్సెస్ లేదు అని కాదు. స్టూడెంట్ మస్ట్ బి హ్యావింగ్ బోత్ కైండ్ ఆఫ్ యాక్సెసెస్. 2 యాక్సెస్లు ఉంటాయి. అంటే వాడికి కావాల్సినప్పుడు రికార్డింగ్ క్లాసెస్ వినొచ్చు, రికార్డింగ్స్ కాదు నాకు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు జూమ్లో ఇప్పుడు మీరు అటెండ్ అయ్యారు చూసారా, అట్లా అటెండ్ అవ్వచ్చు. కొన్ని కొన్ని క్లాసెస్ లైవ్ అటెండ్ అవ్వచ్చు, కొన్ని కొన్ని క్లాసెస్ రికార్డింగ్స్ వినొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ కేస్ స్టడీ మాట్లాడుకుందాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడికి హాఫ్ డే లీవ్ కావాలి. వాడు రెగ్యులర్ స్టూడెంట్, పొద్దున క్లాస్కి వస్తాడు, మధ్యాహ్నం నుంచి వాళ్ళకి ఇంట్లో ఏదో పని ఉంటుంది లేదా బయటికి వాళ్ళు ఊరు వెళ్తుంటారు, మధ్యాహ్నం క్లాస్కి రావడానికి అవ్వదు. ఇప్పుడు ఏంటి, ప్యూర్లీ ఆన్లైన్ జూమ్ స్టూడెంట్ అనుకోండి. బయట ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తాయంటే, జూమ్ బ్యాచ్ వాళ్ళకి రికార్డింగ్స్ ఇవ్వరు, రికార్డింగ్స్ వాళ్ళకి జూమ్ ఇవ్వరు. ఇప్పుడు ఈ జూమ్ వాడు ఏంటి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్లాసెస్ వినాలి, కానీ మధ్యాహ్నం వాడికి పని చెల్లిపోయాడు, ఇంకా వాడికి లేదు క్లాస్ పోయినట్టే. అర్థమైందా? సో ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. మీరు ఆఫ్లైన్ స్టూడెంట్ అయినా, ఆన్లైన్ స్టూడెంట్ అయినా, రికార్డింగ్ స్టూడెంట్ అయినా, 3 కేటగిరీస్ ఉన్నాయి. ఆఫ్లైన్ స్టూడెంట్ అంటే క్లాస్కి వచ్చేవాడు ఫిజికల్గా, ఐ మీన్ బ్రాంచ్కి అటెండ్ అయ్యేవాడు, ఇట్ మే బి గుంటూరు ఆర్ ఇట్ మే బి హైదరాబాద్. ఆఫ్లైన్ స్టూడెంట్ అంటే, ఆన్లైన్ స్టూడెంట్ అంటే జూమ్లో క్లాస్ అటెండ్ అయ్యేవాడు రెగ్యులర్గా. మన ఏసీసీఏ, యూఎస్ఎస్సీఎంఏ 90% స్టూడెంట్స్ ఆన్లైన్ స్టూడెంట్సే ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎంప్లాయీస్, ఎక్కడో పని చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఆఫీసులో నుంచి వింటారు, అర్థమవుతుంది, కొంతమంది ఇంటి దగ్గర నుంచి. వాళ్ళందరూ గుంటూరు హైదరాబాద్ ఐ మీన్ ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వలేరు కదమ్మా, రాలేరు కదా. ఎందుకంటే వాళ్ళు ఉన్న దగ్గరే బెంగళూరు నుంచి
వేరే ఊర్ల నుంచి ఎక్కడో వింటూ ఉంటారు, చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వీళ్ళు ఆన్లైన్ స్టూడెంట్స్, రికార్డింగ్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు, ప్యూర్లీ రికార్డింగ్సే వింటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు సార్, వీళ్ళు ఏంటంటే కొంచెం బై వాట్స్ ఎవర్ రీజన్, కొంతమంది జాబ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు యుఎస్ఎస్సీఎంఏలో చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు ఏంటంటే పొద్దున్న 9 to 5 జాబ్ చేస్తారు, 5 o'clock ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు, 7-8 వరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు, 8 o'clock రికార్డింగ్స్ ఆన్ చేస్తారు నైట్. 8 to 12 వరకు ఆ రోజు జరిగిన క్లాసెస్ అన్నీ వింటారు. వీళ్ళు ప్యూర్లీ రికార్డింగ్ స్టూడెంట్స్ అన్నమాట. అర్థమైందా? ఈ మూడు కేటగిరీస్లో మీరెవ్వరైనా మీకు అన్ని యాక్సెస్ ఉంటాయి. మీకు ఆన్లైన్ విని బోర్ కొట్టింది, ఆఫ్లైన్కి వచ్చే, ఆఫ్లైన్కి వచ్చి బోర్ కొట్టింది, రికార్డింగ్స్కి వెళ్ళిపో, రికార్డింగ్స్ బోర్ కొట్టింది, ఆన్లైన్కి రా, ఆన్లైన్ నుంచి ఇట్లా నీ ఇష్టం రా. వీటన్నిటికీ ఒకటే ఫీజు అమ్మ. మీ దగ్గర 100 రకాల ఫీజులు లేదా ఏదో క్యాంప్ ఏదో బిల్డింగ్ ఫండ్ తొక్కలో ఫండ్ ఏదో రకరకాల పేర్లు చెప్పి చాలా ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటాయి. మీరు ఆఫ్లైన్కి వస్తే మేము ఏసీ ఆన్ చేయాలి, లైట్లు వేయాలి, ఫ్యాన్లు వేయాలి, మాకు అన్నెసరీ ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి మీరు ఇంత ఫీజు కట్టాలా, ఏం లేవమ్మ, నీ ఇష్టం, చదువుకున్నోడు చదువుకున్నంత. సో క్లాసెస్ అటెండ్ అయ్యేటువంటి తరీకా అనేది నేను చెప్పేది, మీరు మూడిట్లో ఏదన్నా అటెండ్ అవ్వచ్చు మీ ఇష్టం, అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, స్టడీ అవర్స్ సంగతి, డౌట్స్ క్లారిఫికేషన్ సంగతి, రివిజన్ ఎగ్జామ్స్, వీటి గురించి మాట్లాడదాం. మరి డౌట్స్ క్లారిఫికేషన్ వరకు మీకు కంప్లీట్ సపోర్ట్ అనేది సిలబస్ అయిపోయిన తర్వాత కూడా, మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేంత వరకు, ఎగ్జామ్ అటెండ్ అయ్యేంత వరకు కూడా మీకు స్టడీ అవర్స్ ఇక్కడే క్యాంపస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. పోయిన బ్యాచ్లో హైదరాబాద్ కానీ గుంటూరు కానీ, గుంటూరు అయితే నేనున్నాను కాబట్టి నాకు 100% తెలుసు, హైదరాబాద్లో నేను లేను కాబట్టి. ఎక్కడైనా ప్రొసీజర్ ఒక్కటే, గుంటూరులో నేను చూశాను కాబట్టి, నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఒక్క స్టూడెంట్ ఉన్నా మనం క్లాస్లో క్యాంపస్లో ఏసీ ఆన్ చేసి, లైట్లు ఆన్ చేసి, ఫ్యాన్లు ఆన్ చేసి, ఒక్క స్టూడెంట్ ఉన్నా మనం స్టడీ అవర్స్ కండక్ట్ చేసాం, ఒక్క స్టూడెంట్ ఉన్నా ఫ్యాకల్టీ డౌట్ క్లారిఫికేషన్కి అలాట్ చేసాం. సో రిసోర్సెస్ అనేవి మీకు ఉన్నాయి, మీరు దాన్ని యూజ్ చేసుకుంటారా చేసుకోరా మీ ఇష్టం అది. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎట్లా అంటే బయట హాస్టల్స్లో వాటిలో ఉండలేరు, వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, హార్డ్లీ సిలబస్ కంప్లీట్ అయ్యేంత వరకు క్యాంపస్కి వస్తారు, తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర చదువుకుంటారు. మరి వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్ ఏంటి సార్? డౌట్స్ క్లారిఫికేషన్ అంటే ఇంకా ఆన్లైన్లోనో లేదా ఫ్యాకల్టీ నెంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడడం, లేదా ఫ్రీ ఉన్నప్పుడు వాట్సాప్ చేసి మాట్లాడడం, ఇవే ఉంటాయి అంతే. మీ ఇంటికి వచ్చేదే చెప్పలేరు ఇక డౌట్స్ క్లారిఫికేషన్. బట్ ఐ హైలీ రికమెండ్ టు అటెండ్ ఫిజికల్లీ టు క్యాంపసెస్ వైల్ కండక్టింగ్ స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్. వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయా? 100% జరుగుతాయి. రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయా? మా లాస్ట్ బ్యాచ్లో అటెండ్ అయిన వాళ్ళకి రివిజన్ ఎగ్జామ్స్ జరిగాయో లేదో వాళ్ళకే తెలుసు. అంటే ఇక్కడ ఎవ్వరు కంపెల్ చేయరమ్మా, ఎందుకంటే ఇదంతా ప్రొఫెషనల్ స్టడీస్ కదా. వేరేలాగా మీకు నువ్వెందుకు ఆ అబ్బాయిని చూస్తున్నావు, నువ్వెందుకు ఆ అమ్మాయిని చూస్తున్నావు, నువ్వు తలటి తిప్పావు తలాటి తిప్పావు, మీరు చిన్నపిల్లలు కాదుగా, అది చేస్తే మిమ్మల్ని ఇంకా స్పూన్ ఫీడింగ్ చేసినట్టు ఉంటుంది. సో ఇప్పటివరకు మీరు ఇంటర్మీడియట్లోనో 10th క్లాస్లోనో ఉన్నట్టుగా ఇక్కడ ఉండదు, ఎందుకంటే దీస్ ఆర్ ప్రొఫెషనలీ డిజైన్డ్ కోర్సెస్. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో మీరు కూడా ప్రొఫెషనల్గానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు బేసిక్గా. మీరు చిన్నపిల్లల్లాగా సార్ చూడట్లేదు మాట్లాడుకుందాం, సార్ చూడట్లేదు గేమ్లు ఆడుకుందాం, సార్ చూడట్లేదు ఏదో పిచ్చి పనులు చేద్దాం అనుకుంటే అల్టిమేట్లీ సఫర్ అయ్యేది మీరే. సో ఒక ఇన్స్టిట్యూట్ ఎంతవరకు చేస్తుంది అంటే, మీరు సక్సెస్ అవ్వడానికి ఏవైతే రిసోర్సెస్ కావాలో ఆ రిసోర్సెస్ అన్నిటినీ మీ దగ్గరికి కంపెల్ చేసి పడుతుంది. మీరు వాటిని యూటిలైజ్ చేసుకుంటారా చేసుకోరా మీ ఇష్టం. సార్ నేను లాస్ట్ టైం కోచింగ్ అటెండ్ అయ్యాను సార్, సగం రోజులు వచ్చాను సార్, సగం రోజులు రాలేదు సార్, ఎగ్జామ్ రాశాను సార్, ఫెయిల్ అయ్యాను సార, మీదే తప్పు సార్. సగం రోజులు రాకపోతే మీ ఏమంటారు ఇంటికి వెళ్ళి తీసుకొస్తారమ్మా, ఇదేనా మన ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, స్టూడెంట్ రాకపోతే క్లాస్ టీచర్ కానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాడిని అలుపికి తీసుకొస్తారు, అట్లాంటివేనా ఏదైనా చిన్నపిల్లల ఎలిమెంటరీ స్కూల్ ఆ దుంపలు పడా కాదుగా. సో రావాల్సినటువంటి మినిమం రెస్పాన్సిబిలిటీ మీకుంటే, అంటే మీరు వినాలి చదువుకోవాలనేటువంటి
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటెన్షన్ మీకుంటే మనం ఇచ్చే రిసోర్సెస్తో 100% మీరు దాన్ని బెస్ట్ వేలో యూటిలైజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ప్రీవియస్ బ్యాచెస్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కానీ సక్సెస్ అయిన వాళ్ళు కానీ ఒకటి రెండు కాదు కదమ్మా బ్యాచెస్ ఇప్పటి వరకు అయినాయి, నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అయినాయి. దట్ ఒక కోర్సులో కాదు కదమ్మా, యుఎస్ఎస్సీఎంఏలో పాస్ అయిపోయి పైన జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఏసీసీఏ వాళ్ళు ఉన్నారు, సిఏ ఇంటర్ వాళ్ళు ఉన్నారు, సిఎంఏ ఇంటర్ వాళ్ళు ఉన్నారు మెజారిటీ. సిఏ అంటే మనకు కొత్త కాబట్టి అర్థమైందా? సో చెప్తున్నాం అంటే మీరు మీకు పాస్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా 101% టార్గెట్ అకాడమీ ఈజ్ రెడీ టు ఫర్నిష్ ఆల్ ద రిసోర్సెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద కోర్స్. కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ఏవైతే కావాలో అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఫ్యాకల్టీ, సిలబస్ కంప్లీషన్, కలర్డ్ మెటీరియల్స్, స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్, ఎవ్రీథింగ్ అర్థమవుతుందా? సో ఎగ్జామ్స్ టైంలో సపోర్ట్ కానీ లేదా డౌట్స్ క్లారిఫికేషన్కి కానీ మీరు పాస్ అవ్వడానికి ఏవైతే చేయాలో అదంతా మీకు చేస్తారు. కానీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుంటారా చేసుకోరా, ఇట్స్ అప్ టు యూ. క్లాసెస్లోనే మనం ఇచ్చినంత ఫ్లెక్సిబిలిటీ ఏ ఇన్స్టిట్యూట్ ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇస్తుందో లేదో తెలియదు. మేబీ కొంతమంది ఇంటెన్షన్ ఉంటే ఇవ్వచ్చు, ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటెన్షన్. మన రికార్డ్స్ ఎవడో అమ్మేసుకుంటాడు, మన రికార్డ్స్ ఎవడో మిస్యూజ్ చేస్తాడు, ఇలాంటి భయాలు ఉంటాయి కొంతమందికి, కొన్ని ఇన్స్టిట్యూట్స్కి. సో అయ్యేం కాకుండా నార్మల్గా స్టూడెంట్కి మనం అన్ని రిసోర్సెస్ ఇవ్వాలి. రికార్డింగ్ ఆడైతే నీకు రికార్డ్ వేస్తాను, జూమ్ ఇవ్వను, క్లాస్కి రావద్దు, మూడు చెప్పాను కదమ్మా, ఆన్లైన్, ఆఫ్లైన్, రికార్డింగ్. ఈ మూడిట్లో నువ్వు ఏదన్నా చేసుకో, నువ్వు ఎప్పుడు చదవాలనుకుంటే అప్పుడు చదువు. కొంతమంది ఉంటారు వాడికి ఎప్పుడో అర్ధరాత్రి రియలైజ్ అవుతాడు నేను ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నాను, నేను చదువుకోవాలని చెప్పి అర్ధరాత్రి వాడికి జ్ఞానోదయం అవుతుందమ్మా. వాడు అప్పుడు చదవాలనుకున్నా కూడా టార్గెట్ అకాడమీస్ రెడీ, ఎలా, రికార్డింగ్స్ ఉన్నాయి కదా. నువ్వు ఆఫ్లైన్ స్టూడెంట్రా, కోచింగ్ జాయిన్ అయ్యి 2 నెలలు అయింది, అడుగు దొబ్బే మొత్తం, ఏం చదవాలా. 2 నెలలు 2వ రోజు నువ్వు రియలైజ్ అయ్యావు మా మమ్మీ డాడీ కష్టపడి నేను చదివిస్తున్నారు, నేనేమో చదవట్లేదు, ఇక టైం వేస్ట్ చేస్తున్నాను, వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతున్నాను అని చెప్పి రియలైజ్ అయ్యావు. అప్పుడు చదువుకోవాలనిపించింది, మరి నీకు అప్పుడు ఫ్యాకల్టీ వచ్చి క్లాస్ చెప్తారా మిడ్ నైట్? ఇజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? అవ్వదుగా. కానీ ఇక్కడ అవుతుంది ఎట్లా, నీకు రికార్డింగ్స్ ఉన్నాయి కదా. ఈవెన్ దో నువ్వు ఆఫ్లైన్ స్టూడెంట్ అయినా నీకు రికార్డింగ్స్ యాక్సెస్ ఇస్తారు కదా, హ్యాపీగా చదువుకో అప్పుడు. అర్థమైందా? నువ్వు రెగ్యులర్గా క్లాస్కి వచ్చే ఆఫ్లైన్ స్టూడెంట్వి, ఒకరోజు రావడం కుదరట్లేదు, ఇంటి దగ్గరే ఉండి చదువుకోవాలనిపిస్తుంది, ఆన్లైన్లో అటెండ్ అవ్వ క్లాసెస్ ఏది మిస్ అవ్వదు. అర్థమైందా? సో ఏదైతే మీరు చదువుకోవాలని మీకుంటే ఇట్ ఈజ్ ఎనఫ్. అన్ని రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయి, అది మెటీరియల్ వైజ్ కావచ్చు, క్లాసెస్ వైజ్ కావచ్చు, సిలబస్ కంప్లీషన్ కావచ్చు. నా పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే రిమైనింగ్ ఫ్యాకల్టీ వాళ్ళ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో, మా ముందుగానే ప్రిఫిక్స్డ్గా ఈ ఫ్యాకల్టీ ఈ సబ్జెక్ట్స్, ఈ చాప్టర్స్ చెప్పాలి, ఈ ఫ్యాకల్టీ ఈ చాప్టర్స్ చెప్పాలి, ఆల్రెడీ సబ్డివిజన్ అయిపోయింది, ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది ఆల్రెడీ. దీనిలో ఎలాంటి వేగ్నెస్, యాంబిగ్యూటీ ఏం లేదు. ఆల్రెడీ ఎన్నో బ్యాచెస్, ఇప్పుడు గ్రూప్ 2 నాకు తెలిసి 6th బ్యాచ్ ఇది. సో ఎలాంటి ఇబ్బంది లేదమ్మా, మీకు సిలబస్ ఆన్ టైం అయిపోతుంది. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అయిపోయిన సిలబస్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి లెక్చర్ 1, ఇదే ఇంట్రొడక్షన్ క్లాసే కాబట్టి ఇంట్రొడక్షనే మాట్లాడుతున్నానమ్మా. సో రేపటి నుంచి లెక్చర్ 1, లెక్చర్ 2, లెక్చర్ 3 కంటిన్యూస్ లెక్చర్స్ స్టార్ట్ అవుతాయి. మీరు చేయాల్సింది ఏంటంటే డే బై డే క్లాస్ అయిపోతున్న కొద్దీ ప్రీవియస్ క్లాసెస్ని రివైజ్ చేయడమే, అందులో చెప్పిన కాన్సెప్ట్ మనకు వచ్చారాదా ఇది చూసుకోవడం అంతే. ఎందుకంటే మీకు డేస్ పాస్ ఆన్ అయిపోతున్న కొద్దీ మీ మీద రెస్పాన్సిబిలిటీ పెరిగిపోద్ది, ఎందుకని సిలబస్ అయిపోతూ ఉంటుంది కదా. మీరు దాన్ని రివైజ్ చేసుకుని అనలైజ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకుంటుంది. అర్థమైందా? డేస్ పాస్ ఆన్ అవుతున్న కొద్దీ మాకు రెస్పాన్సిబిలిటీ తగ్గిపోద్ది, ఎందుకంటే సిలబస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. మీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఎందుకంటే మీరు కవర్ చేయాల్సిన సిలబస్ ఎక్కువ పైలప్ అవుతూ ఉంటుంది కాబట్టి. అర్థమైందా? సో మీరు చేయాల్సింది ఒక్కటే, ఏదో ఒక మోడ్లో క్లాస్కి అటెండ్ అయ్యి, ఆన్లైన్, ఆఫ్లైన్, రికార్డింగ్ నీ బాగుందా, ఏదో ఒకటి, ఏదో ఒక మోడ్లో క్లాస్కి అటెండ్ అయ్యి కంటిన్యూటీ మిస్ అవ్వకుండా
ఇది ఈ మాట ఏంటి సార్, కొత్తగా కంటిన్యూటీ మిస్ అవ్వకపోవడం లేదా మిస్ అవ్వడం అంటే ఏంటి? కొంతమంది ఆరంభ సూరులు ఉంటారమ్మా. ఆరంభ సూరులు అంటే ఏంటి? వాళ్ళు స్టార్టింగ్ 4 డేస్ 5 డేస్ క్లాస్కి టైంకి వస్తారు. ఎప్పుడు క్లాస్ ఉంటప్పుడు ఒక 10-15 మినిట్స్ ముందే ఉంటారు, క్లాస్ మొత్తం వింటారు, జాగ్రత్తగా అటెండ్ అవుతారు. ఒక 3-4 డేస్ ఇదంతా, ఎందుకంటే ఆ 3-4 డేస్కి ముందు వాళ్ళ మమ్మీ డాడీ ఫుల్ తిట్టుంటారు, నీ వల్ల పైసా ఉపయోగం లేదురా, నువ్వు చదువుకోరా, బాగుపడతా, ఇట్లా ఏదో మోటివేషన్ ఇచ్చుంటారు. వాడు 3-4 రోజులు క్లాసులకు వస్తాడు, 5వ రోజు నుంచి కనబడ్డాడు, 5th డే నుంచి అసలు వాడు ఎవడో కూడా తెలియదు మనకి, మర్చిపోతాడు మనల్ని. మళ్ళీ ఎప్పుడో 1 నెల 2 నెలల తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాడు అమ్మా ఇది ఇదా కంటిన్యూటీ. ఇదా మీరు 4-5 రోజులు ఓవర్ టైం చేసేసి కష్టపడిపోయి 6వ రోజు నుంచి వదిలేయడం బెస్టా, లేదా రోజుకు కొంత అదే ఇంటెన్షన్ని క్యారీ చేయడం బెస్టా అంటే, అదే ఇంటెన్షన్ని అంటే డే 1 నువ్వు ఎలా ఉన్నావో డే 30, డే 90, డే 100 కూడా నువ్వు అలాగే ఉండాలి. అప్పుడే నీకు ఈ కోర్సెస్ అవుతాయి. ఇవేమీ మీకు ఏదో డిగ్రీ లాగా జానాబెత్తిడ ఆన్సర్లో ఆన్సర్ ఇన్ని పేజీలు ఉందంటే ఇన్ని మార్కులు వేసే కోర్స్ కాదు కదమ్మా. ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక రకంగా, ఆల్ ఇండియా లెవెల్ అంటే మీ కాంపిటీషన్ ఎవరెవరితోనూ నేషన్ వైడ్గా ఉంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీరు ఎవరితో కంపీట్ అవుతున్నారు? ఇండియా నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడి నుంచో రకరకాల స్టేట్స్ నుంచి, మహారాష్ట్ర, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, అర్థమవుతుందా? అటు చూసుకుంటే అటు వెస్ట్, మన ఆ 7 స్టేట్స్, ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఈ కింద తెలంగాణ, ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇలా టోటల్ నేషన్ వైడ్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీకున్న సిలబస్ ఒకటే. మీరు వాళ్ళతో కంపీట్ అవుతున్నారు, మరి వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు, నువ్వు ఎంత బాగా చదువుతున్నావు, ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. అమ్మా ఇవన్నీ డైలీ చెప్తారని అనుకోవద్దమ్మా, ఏదో ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్లోనే ఇవన్నీ చెప్తారు, తర్వాత అంతా కూడా మనం ఓన్లీ సబ్జెక్టే మాట్లాడతాం. బట్ ద వేస్ టు అబ్జార్బ్ ద సబ్జెక్ట్ అనేది ఈరోజు మాట్లాడుతున్నాం. ఎందుకు అటెండ్ అవ్వాలి క్లాస్కి, రాకపోతే ఏమవుతుంది? ఏం కాదమ్మా, ఇప్పుడు క్లాస్లో 10 మంది, ఫస్ట్ డే 10 మంది ఉన్నారు క్లాస్ చెప్తారు, సెకండ్ డే 8 మంది ఉన్నారు క్లాస్ చెప్తారు, 3rd డే అసలు ఎవడూ లేడు క్లాస్ చెప్తారు, చెప్పకుండా ఆపరు. ఎందుకో తెలుసా? ఆ 10 మంది ఇప్పుడు రాకపోయినా ఎప్పుడో చూడు రికార్డింగ్ వింటారులే అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తారు. ఫ్యాకల్టీ రెస్పాన్సిబిలిటీ సిలబస్ కంప్లీట్ చేయడం. సో అది ఎంత త్వరగా కంప్లీట్ చేసేస్తే మాకంత సేఫ్ సైడ్, మా రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? మిమ్మల్ని ఏమన్నా పాస్ చేస్తామని చెప్పి మీ పేరెంట్స్కి ఏమన్నా బస్తీ మీద సవాల్ చేసామా? ఎవరు చేయరమ్మా అట్లా. ఎందుకంటే ఇక్కడ చదవాల్సింది మీరు, క్లాసెస్ అటెండ్ అవ్వాల్సింది మీరు, వినాల్సింది మీరు, ఎగ్జామ్స్ రాయాల్సింది కూడా మీరే కాబట్టి, ఫ్యాకల్టీ కాదు కాబట్టి. మరి ఎగ్జామ్స్ రాయడం అవసరం లేని ఫ్యాకల్టీయే ఇంత ఇదిగా చెప్తున్నప్పుడు రాయాల్సిన మీరు ఇంకెంత ఇదిగా వినాలి? ఈరోజు ఏదో ఆన్లైన్లో ఒక 12 మందో 11 మందో ఎంతమందో ఉన్నారు, 14 అంటే ఒకటి తీసేస్తే 13 మంది ఉన్నారు, రేపటికి ఒక 4, ఆ తర్వాత 2, ఆ తర్వాత ఒకళ్ళు ఉన్నారనుకోండి. ఇదే కంటిన్యూటీ లేకపోవడం అంటే. ఫస్ట్ రోజు అందరు వచ్చేస్తారు, ఏంటి ఏం చూద్దాం కొత్తగా ఉంది ఏంటని. ఇది కాదమ్మా కావాల్సింది, సిలబస్ అయిపోయేంత వరకు మీరు క్లాసెస్లో ఉండాలి. నువ్వు ఆన్లైన్లో ఉంటావో ఆఫ్లైన్లో ఉంటావో నీ ఇష్టం, ఆ రికార్డింగ్స్ వినేసేయాలి ఎప్పుడన్నా మిస్ అయితే. ఎందుకంటే మీరు పాస్ అవ్వడానికి మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మేము ఇవ్వడానికి 100% రెడీగా ఉన్నాం. సో కాబట్టి మీరు దాన్ని బెస్ట్ వేలో యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు సక్సీడ్ అవుతారు, అందులో ఎలాంటి ఇది లేదు, ఆక్వర్డ్నెస్ లేదు. సో అండ్ మనం ఈరోజు ఇక్కడ ఈరోజే కదా 3rd జనవరి, మే అండ్ నవంబర్ ఎగ్జామ్స్ వాళ్ళకి స్టార్ట్ చేసినట్టు, సీఏ వాళ్ళైతే, సీఎంఏ వాళ్ళైతే జూన్ ఆర్ డిసెంబర్ స్టార్టింగ్లోనే అన్నట్టు. ఇది మన స్పెషాలిటీస్ అన్నమాట. ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయి, ఫ్రీ క్లాసెస్. ఇప్పుడు నేను చెప్పింది ఆ ఫ్రీ రికార్డింగ్స్ చూడండి, అంటిల్ పాస్ అటెంప్ట్ వరకే కాదు, మనం పాస్ అయ్యేంత వరకు ఉంటాయి. గ్రూప్ వైజ్ కోచింగ్ అంతే, ఇప్పుడు గ్రూప్ వైజే కదా జరుగుతుంది, లాస్ట్ టైం గ్రూప్ 1, ఇప్పుడు గ్రూప్ 2, అర్థమైంది? అలాగే మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ కానీ. సో ఇవన్నీ కూడా మనల్ని వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే ఒక యునీక్ వేలోకి తీసుకెళ్తున్నాయి ఇవన్నీ కూడా. కానీ ఇన్స్టిట్యూట్ యునీక్గా ఉన్నంత మాత్రాన
ఇది ఇన్స్టిట్యూట్లో 4-5 ఏసీలు ఉన్నంత మాత్రాన, క్లాసులు పెద్దగా ఉన్నంత మాత్రాన వాట్ ఈజ్ ద యూస్? మీకు వచ్చే యూజ్ ఏంటి? ఏం లేదుగా. ఇలాంటి పెద్ద క్లాసెస్ని, ఇలాంటి పెద్ద ఏసీని మీరు ఏం చేయాలి? యూస్ చేసుకోవాలి. అంటే క్లాసులు వేసేసుకొని పడుకోవాలా? పెద్ద క్లాసులు పెద్ద ఏసీలు అన్నారు, వేసి పడుకుందాం అనుకుంటారా? ఏం చేయాలి? క్లాసెస్కి రెగ్యులర్గా రావాలి. రావడం ఇంపార్టెంట్ కాదు, రెగ్యులర్గా రావాలి. డే 1 ఎలా ఉన్నారో డే 2 డే 3 డే 4 సిలబస్ అయ్యేంత వరకు అలానే ఉండాలి. ఇంటెన్షన్ తగ్గిపో, ఇంట్రెస్ట్ తగ్గిపోకూడదు, ఇంటెన్షన్ డీవియేట్ అవ్వకూడదు. ఉన్న రిసోర్సెస్ని వాడుకోవాలి. సిలబస్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడం కాదు. సిలబస్ అయినాక అసలు సినిమా, మీ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయ్యేది అప్పుడే. సిలబస్ అయ్యేంత వరకు ఫ్యాకల్టీ రెస్పాన్సిబిలిటీ, సిలబస్ అయిపోయిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వన్స్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్పుడు డౌట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే మీరు చదువుతారు కాబట్టి. ఆ డౌట్స్ క్లారిఫికేషన్కి మీరు క్యాంపస్లకు వస్తే ఫ్యాకల్టీ ఉంటారు, సాల్వ్ చేసుకోవచ్చు. వీకెండ్ వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ ఎగ్జామ్స్లో మీ పర్ఫార్మెన్స్ ఏంటనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్కి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా స్టడీ అవర్స్ కానీ, డౌట్స్ క్లారిఫికేషన్స్ కానీ, వీకెండ్ ఎగ్జామ్స్ కానీ, ఫైనల్లో జరిగే గ్రాండ్ టెస్ట్లు, రివిజన్ ఎగ్జామ్స్ కానీ, వీటన్నిటినీ మీరు యూటిలైజ్ చేసుకుంటే అప్పుడు మీరు ఎగ్జామ్కి రెడీగా ఉన్నట్టు. ఈ ఎగ్జామ్కి రెడీగా ఉండడానికి మీరు ఏవైతే చేయాలో అవన్నీ కూడా టార్గెట్ అకాడమీ చేసేస్తుంది. దాని గురించి మీరు ఆలోచించవద్దు. మీరు ఆలోచించాల్సింది, మీరు డీవియేట్ అవ్వకుండా క్లాసెస్కి రావాలంటే ఏం చేయాలో అదొక్కటి మీరు ఆలోచించండి. రిమైనింగ్ అంతా మేము చూసుకుంటాం. మేము ఇన్ ద సెన్స్ నేను కాదు, ఇన్స్టిట్యూట్. అర్థమైంది? నా సబ్జెక్ట్ వరకు నేను చూసుకుంటా 100% లేదు, అందులో ఎలాంటి డౌట్ లేదు, అంబిగ్యూటీ అసలే లేదు. నా సబ్జెక్ట్ని మీ మైండ్లో పెట్టడం నాది రెస్పాన్సిబిలిటీ, సింపుల్, అంతే. అంతకుమించి మీరు ఎక్కువ సఫర్ అవ్వడానికి కూడా ఏం లేదు. మేము తీవ్రంగా ఆలోచించేసి ఎగ్జామ్లు జరుగుతాయంటావా, సిలబస్ ఇన్ టైంకి అయిపోద్ది అంటావా, ఈరోజు సార్ వస్తాడా, సార్ వచ్చినా రాకపోయినా మీకు చెప్పిన డేట్లో సిలబస్ కంప్లీట్, ఇంకా లాస్ట్ బ్యాచ్ కానీ అంతకుముందు బ్యాచ్ కానీ మనం చెప్పిన డేట్కి 2-3 డేస్ ముందే అవగొట్టేశాం సిలబసెస్. సిలబస్లు కంప్లీట్ చేయడం పెద్ద అచీవ్మెంట్ కాదమ్మా. సిలబస్ ఎవడన్నా కంప్లీట్ చేస్తాడు, దాన్ని మీనింగ్ఫుల్గా డిస్కషన్తో ప్రతి మోడల్ కవర్ చేస్తూ 100% కవర్ చేస్తూ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. దానికి ఏం చేయాలో ఫ్యాకల్టీ చూసుకుంటారు. మీరు మాత్రం కంటిన్యూటీ మిస్ అవ్వద్దు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు బేసిక్గా నా గురించి చెప్పేశాను, ఇన్స్టిట్యూట్ గురించి చెప్పేశాను, మూడోది సబ్జెక్ట్ గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడి క్లోజ్ చేసేద్దాం. సబ్జెక్ట్ ఏంటి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. సిఏ వాళ్ళు అనుకోండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఏ పేపర్లో ఉంది? 3rd పేపర్లో, ఐ మీన్ ఆ గ్రూప్లో ఉన్న లాస్ట్ పేపర్లో, ఎఫ్ఎం అండ్ ఎస్ఎం కలిపి ఉంటాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ 2 సెక్షన్స్లో కలిపేసి ఉంటాయి అన్నమాట, ఒకే పేపర్లో 2 సెక్షన్స్ లాగా. అదే మీరు సిఎంఏ వాళ్ళు అనుకోండి అమ్మా, ఇదిగోండి సిఏ సిఎంఏ. సిఏ వాళ్ళు అనుకోండి పేపర్ 6లో సెక్షన్ ఏలో ఉంది, సిఎంఏ వాళ్ళు అనుకోండి పేపర్ 11లో సెక్షన్ ఏలో ఉంది. ఏంటో సబ్జెక్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇది నేను మీకు చెప్పేది. దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అప్కమింగ్ సెషన్స్ అన్నమాట. రాబోయే రోజుల్లో మాట్లాడుకునేది ఇదే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గ్రూప్ 2 వర్క్. సార్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఈ సబ్జెక్ట్కి అసలు మనం ఈ కోర్స్ కంప్లీట్ చేయాలంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంత ఇంపార్టెంటా, లేదా ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తే మళ్ళీ మనకి ఫైనల్లో వస్తుందా, ఈ సబ్జెక్ట్ని ఎలాగోలా స్కిప్ చేసేసి రేపు పొద్దున ప్రాక్టికల్గా మనం సర్వే అవ్వచ్చా, ఈ 3 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ అంత ఇంపార్టెంటా? ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఎ బిగ్ ఎస్. ఎందుకంటే ప్రాక్టికల్గా రేపు పొద్దున మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా, అసలు ఈ సబ్జెక్ట్ రాకపోతే కోర్స్ కంప్లీట్ అవుతుంది వేరే విషయం, బట్ వాట్స్ ఎవర్ నువ్వు ఎలాగోలా మ్యాజిక్ చేసి పాస్ అయిపోయినా సరే, బట్టీలు కొట్టు ఏదో చేసి పాస్ అయిపోయినా, రేపు పొద్దున నువ్వు ప్రాక్టికల్గా ప్రతి ఒక్క ఫేజ్లో, నువ్వు జాబ్ ఫేజ్లో అవ్వచ్చు, ప్రాక్టీస్ ఫేజ్లో అవ్వచ్చు, ప్రతి ఒక్క ఫేజ్లో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నీకు ఎదురవుతూనే ఉంటుంది. ఏంటి దీని రిలవెన్స్? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇప్పుడు నేను ఎలా ఉపయోగించాలి రేపు? మా దీనిలో క్యాపిటల్ బడ్జెటింగ్ అని, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని,
కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని, క్యాపిటల్ స్ట్రక్చర్ అని ఇట్లాంటి కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఇది మీకు ఇంటర్లోనే కాదమ్మా, ఫైనల్లో, ఫైనల్ తర్వాత మీరు రేపు జాబ్లో కూడా ప్రతి ఒక్క సినారియోలో, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, వాళ్ళు అప్పు చేయాలనుకుంటున్నారు, అప్పు చేయడం గొప్ప కాదు, ఎక్కడ అప్పు చేయాలి, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర అప్పు చేయాలి, దాన్ని ప్రాపర్గా కాస్ట్ని తగ్గించుకునేలాగా ఎలా చెప్పాలి. మీరు రేపు కన్సల్టెంట్ అయినా, ఎనలిస్ట్ అయినా, అడ్వైజర్ అయినా, మీరు చేయాల్సింది ఇదే కదా, పక్కవాడికి సలహా ఇవ్వాలి. ముందు నువ్వు సలహా ఇవ్వాలని నీకు తెలియాలి కదా, నీకు తెలియకుండా ఎలా సలహా ఇస్తావు. సో ఇందులో బ్యూటిఫుల్, ఇప్పుడు నేను చెప్పిన 4 చాప్టర్లు మీకు ఉంటాయి సిలబస్లో. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, క్యాపిటల్ స్ట్రక్చర్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, క్యాపిటల్ బడ్జెటింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి, నేనే చెప్తాను ఈ 4 నేనే చెప్తాను. అర్థమవుతుందా? సో ఈ 4 చాప్టర్స్ మీకు ఇంటర్లో ఉన్నాయి. ఈ 4 చాప్టర్స్ యొక్క ఎక్స్టెండెడ్ డిస్కషన్, ఈ 4 ఎక్కడితో అయిపోయినట్టు కాదు, ఈ 4 చాప్టర్ల యొక్క ఎక్స్టెండెడ్ డిస్కషన్ మళ్ళీ మీకు ఫైనల్లో వస్తుంది. ఇక్కడ ఎలాగోలా బట్టీలు కొట్టేసి అయిపోదామన్నా ఫైనల్లో దొరికిపోతారు మీరు. ఫైనల్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇవే టాపిక్స్, వీటి రిలేటెడ్ ఎక్స్టెండెడ్ డిస్కషన్ ఫైనల్లో వస్తుంది. పోనీ ఫైనల్ తర్వాత ఏమైనా అయిపోద్దా అంటే, రేపు పొద్దున మీరు జాబ్ చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీడే బ్యాంకింగ్ వైపు వెళ్ళినా, ఇన్సూరెన్స్ వైపు వెళ్ళినా, కార్పొరేట్ వైపు వెళ్ళినా, మీకు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియకుండా మీరు ఏమీ చేయలేరు. అవర్ సబ్జెక్ట్ ఈజ్ దట్ మచ్ రిలవెంట్ ఇన్ దిస్ ప్రాక్టికల్ సినారియో. ఈ సినారియోలో అంత ఇంపార్టెంట్. సో దీన్ని ఏదో ఈజీగానో లైట్ వేలోనో తీసుకోవద్దమ్మా, చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్. హండ్రెడ్ పర్సెంటేజ్ యూజ్ అవుద్దామా స్టాక్ మార్కెట్ అంటే? ఇప్పుడు నీకు ఓన్లీ స్టాక్ మార్కెట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్తాను నీకు, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో సిఏపిఎం అని ఒకటి ఉంటుందమ్మా, క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్. ఈ సిఏపిఎంలో బీటా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బీటా, బీటా ఇండికేట్స్ వాలటిలిటీ. ఇదే వాలటిలిటీని మనం స్టాక్ మార్కెట్లో యూజ్ చేస్తాం. అక్కడ ఇక్కడ సేమ్, బీటా సేమ్. కావాలంటే నా ప్రీవియస్ రికార్డింగ్స్లో ఆర్ సిఎంఏ యూఎస్ఏ ఏసీసీఏ క్లాసెస్లో విను, అక్కడ నేను డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి నేను అక్కడ ప్రాక్టికల్గా చూపించిన క్లాసెస్ చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఐ హోప్ మీరు కొత్త కాబట్టి మీకు ఇంకా తెలియదు, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, స్టాక్ మార్కెట్కి సంబంధించి బేసిక్స్ ఇందులో ఉంటాయి ఇంటర్లో. ఫైనల్లో దీని గురించి ఎక్స్టెండెడ్ డిస్కషన్ ఉంటుంది. అంతేగాని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇక్కడ 100% చదివేస్తే స్టాక్ మార్కెట్ వచ్చేస్తుందని కాదు. నో, దట్ ఈజ్ ఎ రాంగ్ పర్సెప్షన్. స్టాక్ మార్కెట్కి కావాల్సిన బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి 100%. అంతేగాని ఎఫ్ఎం బాగా వస్తే స్టాక్ మార్కెట్ వచ్చేస్తుంది, నో. స్టాక్ మార్కెట్ ఈజ్ ఎన్ ఓషన్, అది ఎంటైర్లీ డిఫరెంట్. కానీ అక్కడ ఏబిసిడీలు ఇందులో ఉంటాయి, అక్కడ ఏబిసిడీలే మీరు ఇందులో చదువుకునేది. బీటా కానీ, వాలటిలిటీ కానీ, తీటా కావచ్చు, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఈ, కేడి, కేపి. అర్థమైందా? ఇవన్నీ వాటన్నిటికీ ఇదొక ఇంట్రొడక్షన్ సెషన్ అనుకోవచ్చు. సిఏ ఇంటర్లో ఆర్ సిఎంఏ ఇంటర్లో ఉండే ఎఫ్ఎం ఏదైతే ఉందో, ఈ ఎఫ్ఎం అనేది మీరు అటువైపు వెళ్ళాలన్నా, మార్కెట్స్ వైపు వెళ్ళాలన్నా కూడా ఇదంతా కూడా ఫౌండేషన్ అన్నమాట. ఇవి లేకుండా మీరు అక్కడికి వెళ్ళి ఏం చేయలేరు. అర్థమైందా? సో అట్లా మన సబ్జెక్ట్ అంత ఇంపార్టెంట్ అమ్మా. దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఆర్ దెర్ ఆర్ సమ్ కొలీగ్స్ ఎవరంటే, వీళ్ళు బ్యాంకులకి డిపిఆర్లు వేసుకుని నెలకి 2-3 లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ బ్యాంకులకి డిపిఆర్లు. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఎవరైనా బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు అమ్మా ఏం చేస్తుందంటే, మీరు కావాలంటే ప్రాక్టికల్గా వెళ్ళండి, తప్పేం లేదు, అసలు మిమ్మల్ని ఎవరేమనరు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, సార్ నాది ఇట్లా ఒక కంపెనీ అండి, సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఏదో మ్యానుఫ్యాక్చరింగ్, నేను కార్స్ పేర్లు తయారు చేస్తాను, అర్థమైందా, లేదా ఇంకోటి ఏదో బెంచ్లు తయారు చేస్తాను, కెమెరా ఎక్విప్మెంట్స్ తయారు చేస్తాను, ఎలక్ట్రానిక్స్ అసెంబుల్ చేస్తాను, అర్థమైందా, ఏదో ఏదో చెప్పి ఇట్లా నాకు లోన్ కావాలండి, రిక్వైర్మెంట్ ఏంటి అని అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిపిఆర్ అడుగుతారు వాళ్ళు. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆ డిపిఆర్ అంటే నీకు బ్యాంక్ లోన్ ఇస్తే నువ్వేం చేస్తావు, ఆ బిజినెస్లో నీకు ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఫస్ట్ ఇయర్ ఎలా వస్తాయి, సెకండ్ ఇయర్ ఎలా వస్తాయి, థర్డ్ ఇయర్ ఎలా వస్తాయి, అసలు నీ ప్రాఫిట్స్లో గ్రోత్ ఉంటుందా ఉండదా. ఎందుకంటే బ్యాంక్ ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటుంది అంటే, రేపు పొద్దున్న నువ్వు బ్యాంకుకి ఈఎంఐ కట్టాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. నువ్వు లాసెస్లో ఉండి, నీ బిజినెస్ లాసెస్లో ఉండి నువ్వు బ్యాంక్కి ఈఎంఐలు కట్టగలవు ఆన్ టైం?
కట్టలేవు. ఆబ్వియస్లీ నువ్వు ఎన్పిఏ అవుతావు కదా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అందుకే బ్యాంక్ ఫస్ట్ డిపిఆర్ అడుగుతుంది. ఈ డిపిఆర్ అంతా కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంటే. డిపిఆర్ చేయకుండా నీకు లోన్ రాదు. అసలు డిపిఆర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్. లోన్ డాక్యుమెంటేషన్లో డిపిఆర్ హార్ట్ బిజినెస్లకి. ఆ ఓన్లీ డిపిఆర్లు చేసుకునే లక్షల లక్షలు సంపాదించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వీటన్నిటికీ బేసిస్ ఏంటి? ఫైనాన్షియల్ మేనేజ్మెంటే. మరి రేపు పొద్దున్న నువ్వు ఏం చేసి ఇదవుతావో నీకే తెలియదు కదమ్మా. సో యూ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద సబ్జెక్ట్. అర్థమైందా? రేపు పొద్దున ఎందుకు? రేపు ఫ్యూచర్లో ఈ పాస్ అయిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఇదంతా కాదు, రేపు ఒక 4 రోజుల తర్వాత ఏం జరుగుద్దో కూడా మనకు తెలియదు. సో కాబట్టి ఈ సబ్జెక్ట్ మనకు అవసరం లేదు, ఉపయోగపడదు, లైట్ తీసుకుందాం అనుకుంటే మేబీ మొత్తం గ్రూపే ఆగిపోయే సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ 4 సబ్జెక్టులు ఉంటాయి గ్రూప్లో, 3 బాగా ప్రిపేర్ అవుతారు, 4వది పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు గ్రూప్ అవుతుందమ్మా. ఇప్పుడు సిఏ వాళ్ళ న్యూ సిలబస్లో 3 సబ్జెక్టులు ఉన్నాయి ఒక గ్రూప్లో, 2 సబ్జెక్టులు బాగా చదవండి, 100కి 100 తెచ్చుకోండి, 3వ సబ్జెక్టులు 30 తెచ్చుకోండి, అవుతుందా గ్రూప్? ఎక్కడ అవుతుంది? మళ్ళీ రాసుకోవాలి కదా ఎగ్జామ్షన్లు రాకపోతే. సో ఈ సబ్జెక్ట్ ఎక్కువ ఆ సబ్జెక్ట్ తక్కువ అని ఎప్పుడు మీరు క్యాలిక్యులేషన్స్ పెట్టుకోవద్దు. కానీ లెర్నింగ్ పర్స్పెక్టివ్లో ఇంట్రెస్ట్ చూపించండి, అది వేరు. నేర్చుకునేటప్పుడు ఇంట్రెస్ట్తో నేర్చుకోవడం వేరు, ఏదో దానికే వస్తే వినడం వేరు. కానీ ఎఫ్ఎం సబ్జెక్ట్ వరకు మాత్రం అమ్మ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రేపు పొద్దున ఇంటర్ తర్వాత వచ్చే ఫైనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రాక్టికల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ 100% మీకు మళ్ళీ 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 మీ బుర్రలో తిరిగే సబ్జెక్టు, మీకు డే బై డే ఎదురయ్యే సబ్జెక్టు. అన్నిసార్లు ఎదురైతే మీకు చిరాకుగా ఉంటుందిగా, మీకు రాకపోతే అబ్బా పద్దాక ఈవిడ ఎంట్రీ ఏంట్రా అన్నట్టు ఉంటుంది. సో కాబట్టి మీరు వన్స్ ఇన్ ఎ వైల్ నేర్చేసుకున్నారనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీన్ని సింపుల్గా ఈజీ మెథడ్స్ ద్వారా మీకు చెప్పే రెస్పాన్సిబిలిటీ టార్గెట్ అకాడమీ తీసుకుంటుంది. నా సబ్జెక్ట్స్ వరకు, నా చాప్టర్స్ వరకు నేను తీసుకుంటాను. మీరు చేయాల్సిందల్లా కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ క్లాసెస్కి అటెండ్ అవ్వడమే. అదే ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పబోయే పాయింట్. ఎందుకంటే నేను ఇందాకే అన్నా, డే 1 చాలామంది ఉంటారు, డే 2 కొద్ది తగ్గుతారు, డే 3 తగ్గుతారు, డే 4 అసలు ఎవడు ఉండడు. మా డబ్బులు మీకు ఫ్రీగా, ఇన్స్టిట్యూట్కి ఎలాంటి నష్టం లేదమ్మా. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫీజులు కట్టి ఉంటారు, ఇన్స్టిట్యూట్కి ఏందమ్మా. ఇంకా మీరు రాకపోతే మా కరెంటు బిల్ తక్కువ అవుతుంది, ఇన్స్టిట్యూట్కి ఏం పోయింది. కానీ మీరు మీ డబ్బులు కట్టి క్లాసులు మానేడు, అదేంటి చిరాగ్గా. సో కాబట్టి కంటిన్యూటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ కంటిన్యూటీ మీరు మెయింటైన్ చేసుకున్నారనుకోండి, ఎగ్జామ్కి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా పైలప్ చేసి మీ ముందు పెట్టే రెస్పాన్సిబిలిటీ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ క్లాస్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ కాలేజ్ అండ్ ఫ్యాకల్టీ. నా ఇంట్రడక్షను, కాలేజ్ ఇంట్రడక్షను, సబ్జెక్ట్ ఇంట్రడక్షను అన్నీ ఇదే. రేపటి నుంచి మనం ఇవన్నీ మాట్లాడము, టైం వేస్ట్. ఫస్ట్ డేనే మాట్లాడతాం, రైట్గా సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? కానీ సిలబస్ కంప్లీషన్ గురించి మీరు ఆలోచించవద్దు, దాని గురించి డెడ్లైన్లు కూడా ఏం లేవు. మెల్లగా స్లోగా మీనింగ్ఫుల్ డిస్కషన్స్తో సిలబస్ కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది. అర్థమైందా? సో రిమైనింగ్ సబ్జెక్ట్ రిలేటెడ్ డిస్కషన్ మనం రేపు క్లాస్లో బేసిక్స్ మాట్లాడదాం. ఎఫ్ఎం బేసిక్స్ ఉన్నాయి కదా, ఆ బేసిక్స్ మీకు ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనం చాప్టర్స్లోకి వెళ్దాం. ఈ బేసిక్స్ లేకుండా చాప్టర్స్ స్టార్ట్ చేసేస్తే మీకేం అర్థం కాదు. బేసిక్స్ ఉండాలి. ఆ ఫౌండేషన్ అంతా కూడా రేపటి నుంచి క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి రేపటి నుంచి మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? రైట్. మీకు నెక్స్ట్ క్లాస్ ఏమైనా ఉందమ్మా 5:30 తర్వాత? ఇప్పుడు నా క్లాస్ తర్వాత మీకేమైనా క్లాస్ ఉందా? ఓకే, సరే అమ్మా, రిమైనింగ్ రేపు క్లాస్లో మాట్లాడదాం. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. లెట్స్ వైండ్ అప్.